నేను ప్యాంటు వేసుకొని వస్తారు మీరు ఊరు చెప్పనంటే మీరు పోలీసులు అంటే చెప్పలా, పోలీసులా తెలియదు వాళ్ళు, నిజంగా దొంగలా తెలియదు, డకాయిట్లా తెలియదు, ఎవరో కూడా తెలియదు అసలు వాళ్ళు చెప్పలేదు. జీపులు ఎక్కించుకున్నాక తిరుచానూరు సీఐ వచ్చి ఎక్కాడు, అప్పుడు అనుకున్న పోలీసులు వచ్చారనేసి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్న, అర్థమవుతుంది లేరా, అర్థమవుతుంది అనుకున్నా. ఎందుకు చెప్పండి ఎక్కడ తీసుకెళ్తామంటే దాదాపు 1.5 గంట పాటు తిరుపతి సిటీ తిప్పారు నన్ను, తిరుపతి అంతా ఎక్కడ తీసుకెళ్ళాలని చెప్పి మళ్ళా తిరుచానూరు ఫ్లైఓవర్ కొంచెంసేపు అక్కడ కొంచెంసేపు ఆపి రకరకాలుగా ఫోన్లు చేసి కిరణ్ రాయ్ లిఫ్ట్ చేసామని చెప్పి వాళ్ళ పై అధికారులు చెప్పడం, వెంటనే రోజా గారికి చెప్పడం, ఆయమ సరే మీరు నాతో కిరణ్ రాయ్ని మాట్లాడించమని చెప్పి చెప్పడం, రోజా గారు నాతో మాట్లాడడం కూడా జరిగింది ఫోన్లో. మీకు మాకు వ్యక్తిగత దోషణలు కానీ ఆస్తి తగాదాలు కానీ మీ అన్నంలాగా మేమేమి శ్మశానాలు అన్నీ కబ్జాలు చేయలేదు, మాకేం తగాదాలు లేవు, మాకేం ఆస్తి గొడవలేం లేవు నీకు నాకు. మీరు చిన్న కేసు ఇది, ఒక కేసుని ఇంత సీన్ క్రియేట్ చేసి ఇంతమంది పోలీసులు పంపించి కనీసం నా భార్య బిడ్డలకు కూడా తెలియకుండా, నా మిత్రులకు తెలియకుండా, నాకు తెలిసిన వాళ్ళు తెలియకుండా, నా పార్టీ కార్యకర్త ఎవ్వరికీ తెలియకుండా ఫోన్లు మాట్లాడుతున్న హడావిడిగా ఫోన్లు పెరుక్కొని ఇతికెళ్ళిపోతే ఏమనుకోలే, చంపేస్తే ఎవరు బాధ్యుడు? మీరు దూరం తీసుకుని చంపేస్తే ఎవరు బాధ్యుడు? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరిని తెలియాలి కదా, నంబర్ ప్లేట్ లేని కార్లు వచ్చారు మళ్ళీ సిగ్గు లేకుండా ఎవరు చెప్పాలి అసలు? మీరు అంత దారుణంగా రావాల్సిన అవసరం ఏముంది? నిజంగా కిరణ్ మీద మీకు కేసు పెట్టామంటే మేమే పోతాం, అందరూ పోతాము, ఏం కేసు పెట్టి చూపించండి అంటాం, అరెస్ట్ అయితే అరెస్ట్ అవుతాము, బెయిల్ తెచ్చుకుంటాము. ఇంత దారుణంగా అంటే భయపెట్టాలని, భయపడతకు గురి చేయాలని చెప్పి ఎంత దారుణంగా తీసుకెళ్లారంటే ఆ సీసీ ఫుటేజ్ చూసి అర్థమవుతుంది. ఇతికెళ్ళిపోయారు చిన్నపిల్లలాగా నిన్నట్టే 11 మంది ఇతుకొని కారులో కూర్చుని టపాటప ఇతికెళ్ళిపోయారు. చెప్పలా నేను 1.5 గంట సేపు చెప్పలేవు. ఎవరు మీరు పోలీసులా, ఎక్కడికి తీసుకెళ్తారు, ఏ స్టేషను చెప్పండి. పక్కనేమో ఒకరు తమిళ్లో మాట్లాడతాడు, వెనకాల తమిళ్లో మాట్లాడతాడు, ఇంకోటి హిందీలో మాట్లాడతాడు. వీడు హైదరాబాద్ తీసుకెళ్తున్నాడా, లేదా చెన్నై తీసుకెళ్తున్నాడా, లేకపోతే విజయవాడ తీసుకెళ్తున్నాడా, లేకపోతే ఏడమిచ్చుకుని పేల్చేస్తారు, అర్థం కాల రకరకాల భాషలు. ఎవరు అడిగినా కామ్గా కూర్చో, కామ్గా కూర్చో అంటే ఏం నేరం చేశాము? మీకు సవాలు ఇస్తున్నాము, నగర అభివృద్ధి గురించి చూపించమని సవాలు ఇస్తున్నాము, చూపించమన్నాము కదా. అది చూపిలేక మీరు ఇంత దారుణంగా ప్రవర్తించారంటే మళ్ళీ నాతో మాట్లాడేటప్పుడు మీరు మీ ఇంట్లో మీకు భార్య కానీ అక్క చెల్లెలు కానీ మీ బంధువులు కానీ ఎవరు లేరా, అలా దూషిస్తే ఎలా అని అడిగింది. మీరు మాత్రం అధినాయకుడిని, ముగ్గురు పిల్లలు, ఆయన పిల్లల్ని, వాళ్ళ తల్లిని మీరు దూషించవచ్చు, మేము దూషిస్తే బాధ వచ్చింది. ఏ మేము కేసులు పెడితే తీసుకుంటారు మీరు? మీ మీద ఏ స్టేషన్లో మేము కేసులు పెట్టామో ఎవరోజైనా తీసుకోరు, మీరు పెడితే తీసుకుంటారు అధికార పార్టీ అనేసి. ఎంత దారుణం ప్రవర్తించంటే రాత్రి నేను పోగానే వెంటనే 41 నోటీసులు నాకు సంతకాలు పెట్టుకున్నారు, అటావుడిగా నా ఫోన్లు పెరుక్కునేసారు, నా వెంటనే నా ఫోన్లు ఎక్కడికో పంపించేశారు, తీసి ఎక్కడ ఈ ఫోన్ ఎక్కడ పంపించమని. ఏం చేస్తారు చేసుకోండి, దాని గురించి కాదు, మీరు ఏం చేస్తారు చేసుకోండి. వెంటనే మళ్ళా 41 నోటీసులు మార్చేశారు. ఇది వద్దు, మళ్ళా ప్రతి అరగంట ఒకసారి మినిస్టర్ గారు ఫోను, పై అధికారి ఫోను, అరగంట ఒకసారి ఫోను, సార్ నేను కనీసం నీళ్ళు తాగుతాను, మా ఇంట్లో సమాచారం ఇవ్వాలి, చెప్పాలి కదా ఎక్కడ తెలియాలంటే ఫోన్లు ఇవ్వలేదు. సమాచారం కనీసం నా మిత్రులు చెప్పుకోవాలి, నా పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటా సార్, ఒక ఫోన్ ఇవ్వండి, ఒక ఫోన్ కాల్ చేసుకుని ఇస్తామంటే ఒక్కడు ఫోన్ ఇవ్వాల, లేవు ఫోన్లు ఇచ్చేది లేదు. చెప్పం ఎస్పీ గారు అడ్రస్ అంటారు, మేడం అడ్రస్ అంటారు, ఇంకోరు అడ్రస్ అంటారు, మొత్తం అడ్రస్ ఆడి నుంచి వస్తుంది, మినిస్టర్ దగ్గర నుంచి వస్తుంది. మీరు మినిస్టర్కి పనిచేస్తారా, ప్రజాస్వామ్యం పనిచేస్తామారా? ఎంత దారుణంగా చేశారంటే రాత్రి 10:30 వరకు కూడా నన్ను ఎక్కడ దాచిపెట్టారు ఎవరు తెలియదు, అంత దారుణంగా తిప్పారు నన్ను. ఊరు తిప్పి స్టేషన్లో కూర్చోబెడితే 10:30కి మళ్ళా మా కుటుంబ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, మా వీరమ్మలందరూ పోయి తిరుపతి ఎస్పీ ఆఫీస్ గారు ధర్నా చేస్తే అప్పుడు అక్కడ చెప్పారు నగరి పోలీస్ స్టేషన్లో ఉన్నారనేసి. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఏమంత నేరం చేశాం? ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇంత దారుణం చెప్తాం, మేము ఒకటే చెప్తున్నాం, దీని వెనకాల రోజా గారితో పాటు ఇంక ఇద్దరు రెడ్లు ఉన్నారు, రోజా రెడ్డితో పాటు ఇంక ఇద్దరు రెడ్లు ఉన్నారు నాకు తెలుసు. ఒక రెడ్డి పైన ఉంటాడు, ఇంకొక రెడ్డి కింద ఉంటాడు, ఈ రెడ్డి పక్కన ఉంటుంది, ఈ ముగ్గురు రెడ్లు కలిసి చేసే పని నాకు తెలుసు. ఎందుకంటే గత 5 రోజుల ముందే మా జిల్లా అధ్యక్షులు వారు హరిప్రసాద్ గారు కానివ్వండి కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నాకు చెప్పాయి, ఏదో ఒక విధంగా కిరణాలను అరెస్ట్ చేయాలి, కిరణాలను ఏదో ఒక విధంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, ఏది పాత కేసులు కానీ ఏదో కేసులు తీసుకెళ్ళినారు, పాత కేసులు అదే మర్డర్ కేసులు ఏమి లేవు, అంత ధర్నా కేసులు ఉన్నాయి, ఇంక కొత్త కేసు క్రియేట్ చేసుకోవాలి, ఇది ఒక తుకుడా కేసు ఉంది, రోజా ఒకటి ఆడుకుందాంలే అనేసి ప్లాన్ చేశారు, తీసుకొచ్చేసారు. దాన్ని ఎంత సీన్ క్రియేట్ చేశారంటే ఏ కేసులు పెడతామని 8 9 పేపర్లు దించారు నా ముందే, వాళ్ళకి సెక్షన్లు లేదా ఏ కేసులు పెట్టాలో, పొలిటికల్ ప్రెషర్స్ వస్తున్నాయి అనేసి. చివరికి రాత్రి ఒక సెక్షన్లో పెట్టి వదిలేస్తే 6 గంటలకంతా మళ్ళీ నాన్ బిల్ కేసులు యాడ్ చేశారు. ఎలాగైనా సరే కిరణ్ రాయల్ అనే వ్యక్తిని